నమస్తే అండి బోసకుమారి. అరే అవమానాలు, ఈడొకను అవమానాలు ఒక తయారయ్యాడు. ఈ హాల్ ఇంటర్వ్యూకి సంబంధించి ఒక జర్నలిస్ట్ అవమానాలు చేసేస్తున్నారు, అవమానాలు వచ్చే వాలంటీర్లు అవమానం చేసేస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి కోణంలో తెగ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడు చెప్తాడు, మామూలుగా ప్రజల యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి వాళ్ళు ఏం గ్యాదర్ చేస్తున్నారు, ఆల్రెడీ రేషన్ కార్డులో ఆల్రెడీ ఉంటుంది, అంటే వీళ్ళు ఈ వ్యవస్థ లేకముందే రేషన్ కార్డులో ఉంటుంది అని చెప్పేసి. కానీ ఏ కుటుంబంలో ఎవరు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేది ఉండిద్దా రేషన్ కార్డులో, అది చెప్పు ఫస్ట్, అది చెప్పు. అదే మెయిన్ ఇక్కడ వాలంటీర్ వ్యవస్థను దేనికి పెట్టారు, వైసీపీ పార్టీని కాపాడుకోవడానికే కదా. మామూలుగా స్టిక్కర్లు కనిపిస్తుంది ఎవరు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే ఆ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం చేస్తుంది ఎవరు, వాలంటీర్లే కదా. ఈయన అంటాడు బానిసత్వం అంట. అంటే ఎలాగ బానిసత్వం, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మామూలుగా ఎమ్మెల్యేల చుట్టూ, లేకపోతే కలెక్టర్ల చుట్టూ, సబ్ కలెక్టర్ల చుట్టూ, లేకపోతే పంచాయతీరాజ్ కానీ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వీళ్ళందరూ చుట్టూ తిరిగి 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 ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడం కోసం తిరిగి అలిసిపోవాలి ప్రజలు, ఒక బానిసత్వంలో మగ్గమని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారని చెప్పేసి. ఏదిరా బానిసత్వం అంటే, ఇప్పుడు డైరెక్ట్గా సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకి డబ్బు పంచే దేనికి చెప్పును, ఓట్ల కోసమే కదా. అంటే వాళ్ళు ఏదో ఉద్ధరించడానికి, మళ్ళీ దానికి సంబంధించి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో నీకు తెలియదా. మరి ఆ వాళ్ళు అంటే పేద ప్రజలు ఓన్లీ ప్రభుత్వం మీద ఆధారపడి బ్రతికేలాగా మళ్ళీ సంక్షేమం అంటే ఏంద్రా, నువ్వు ఇంతకాలం చేసినటువంటి జర్నలిస్ట్ ఏంద్రా నాకు అర్థం కాదు. ఇప్పుడు సంక్షేమం అంటే ఎంతవరకు, పొద్దు గూగుల్ ఇచ్చేది కదా సంక్షేమం. సంక్షేమం ఆసరా, ఒక భరోసా, అంటే కొంచెం వెనకబడినటువంటి, ముందెళ్తున్నటువంటి ఒక 10 మందిలో ఒక 3-4 వెనకబడి నడవలేనటువంటి పొజిషన్లో ఉంటే వాళ్ళకి కొంచెం ఊతం ఇచ్చి, లేకపోతే ఒక సైకిల్ మీదో ఒక దేని మీద వాళ్ళకి కూర్చోబెట్టుకొని కొంచెం వాళ్ళతో పాటు నడిపించుకుంటూ తీసుకెళ్ళి గమ్యానికి చేర్చడం, అది కొంతకాలమే. కానీ ఇక్కడ రాజకీయం కోసం ఓన్లీ సంక్షేమే అవుతుంది కదరా, అది కదా ఇక్కడ బాధ. ఎంతకాలం ఇస్తావు ఈ సంక్షేమం, ఏంటి ఓన్లీ ఓట్ల కోసం ఇస్తున్నటువంటి సంక్షేమం తెలీదా, దీన్ని బానిసత్వం అంటారా, ఏమంటారు. అంటే డిగ్రీ చదివినటువంటి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు 5,000 కూడా పనిచేయడానికి వస్తున్నారు అని అంటే మరి దీన్ని బానిసత్వానికి దేని అంటారు. అంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగుల చేత పని చేయకుండా నువ్వు వాలంటీర్ వ్యవస్థకు డబ్బులు ఇస్తూ మళ్ళీ వాళ్ళకి అవార్డుల పేరుతో వేలకు వేలు డబ్బులు ఇస్తూ మీ వ్యవస్థను నడిపిస్తున్నావు, ఓకే. మరి ఆల్రెడీ ఉన్నటువంటి వ్యవస్థ పరిస్థితి ఏంటి, పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసి ఆ నిధులు తీసుకొచ్చి ఈ ప్రజలకు పంచుతుంది, మిగతా వ్యవస్థలన్నీ నాశనం చేసి తీసుకొచ్చి పంచుతుంది, అయిపోయింది. అంటే ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను ఏం పీకలేక, వాళ్ళ చేత పని చేయించేటువంటి దమ్ము లేక, వాళ్ళ జోలికి వెళ్ళలేక, మళ్ళీ వాళ్ళ ఓట్లు కూడా పోతాయనేటువంటి ఉద్దేశంతో డబ్బులు, అంటే ప్రజల యొక్క డబ్బును వాళ్ళకి పంచుతూ వీళ్ళకి పంచుతూ డబుల్ పేమెంట్లు చేస్తూ అసలు అభివృద్ధి లేకుండా సంఖ్య నాకిస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా తెలవట్లేదు. నీ బాధ్యత ఏంద్రా, ప్రభుత్వ ఉద్యోగులకు పర్ఫెక్ట్గా పని చేయించు. నువ్వు వాటిని ఎందుకు పని చేయించవు, అంటే నేను పని చేయించలేని నువ్వు డైరెక్ట్గా ఒప్పుకుంటున్నట్టు. ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి జర్నలిస్ట్ నువ్వు ఎలా జర్నలిస్ట్ అయ్యారు నాకు అర్థం కాదు. ఫస్ట్ అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ పార్టీ కోసం సుమారు 65-70% వరకు కూడా వైసీపీ సింపతైజర్స్ దాంట్లో ఉన్నారని నీకు తెలియదా. వాలంటీర్లు చేస్తున్నటువంటి సేవ ఏంటి, వాలంటీర్ వ్యవస్థలో తీసుకొచ్చి అంటే ఒక ఫ్యాంక్షన్, ఒక 2,750 రూపాయల ఫ్యాంక్షన్ ఇవ్వడం కోసం ఇన్ని 1,000 కోట్ల రూపాయలు దండకం చేస్తారు. మీరు సచివాలయ వ్యవస్థ అన్నావా, గుడ్, నేను ఒప్పుకుంటాను సచివాలయ వ్యవస్థ ఉండాలి, బలోపేతమైనటువంటి సచివాలయ వ్యవస్థ ఉండాలి. అంటే మామూలుగా ఏంటి, దాన్ని పంచాయతీరాజ్ వ్యవస్థని కొంచెం బలోపేతం చేసి గ్రామంలోనే ఏది కావాలన్నా ప్రజలు సచివాలయం దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా, ఆధార్ కార్డు అప్లై చేసుకోవాలన్నా నువ్వు గ్రామంలో పెట్టు, అది నిజమవుతుంది, అది కరెక్ట్ అవుతుంది. నువ్వు 50 ఏళ్ళకి ఒకటి అని చెప్పేసి వాలంటీర్లు ఎందుకు పెట్టింది అని అంటే ఇది రాజకీయం కోసం కాదని చెప్పేసి నువ్వు చెప్పగలుగుతావా. ఖచ్చితంగా రాజకీయం కోసమే కదా ఇది ప్రజల యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం నీకు తెలీదా. ఎవడు ఏ పార్టీకి ఓట్లు వేస్తాడు అనేటువంటి విషయం కోసం తెలుసుకోవడానికే కదా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేయట్లేదా. నీకు రేషన్ కార్డులో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందా, కానీ వాలంటీర్ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ టీవీసీ ప్రొజెక్ట్ చేయలేదా, అక్రమాస్తులకు సంబంధించి అక్రమ సంబంధాల గురించి కూడా అడుగుతున్నారు అనేటువంటి విధంగా చెప్పలేదా. చెంబులు తపెలాలు ఏముండే మీ ఇంట్లో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నటువంటి విధంగా ఈరోజు ఎంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు 5,200 ఈ 200 దేనికి, పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి 200 అనేటువంటి విషయం నీకు తెలియదా. ఇక్కడ బెదిరిస్తున్నారా సామె, బెదిరిస్తున్నారా
సో ఇప్పుడు సాక్షి పేపర్ కు సంబంధించినటువంటి ఏజెంట్లు నేను చూశాను నా కళ్ళారా, ఒక సచివాలయ ఉద్యోగులు బెదిరించడం నా కళ్ళారా నేను చూశాను. ఆయన మీకు డబ్బులు ఇస్తున్నాడు, నువ్వు ఖచ్చితంగా ఈ పేపర్ వేసుకుందిరలే ఆయన అంటే అట్లా కాదండి. ఏ విజ్ఞానం కోసం ఏ పేపర్ అయినా వేపించుకోమన్నారు, మీ పేపర్ వేపించుకోమని చెప్పలేదు. నాకు ఇష్టం ఏదైతే నేను అదేపించుకుంటాను, నువ్వు వేపించుకునేదా, నువ్వు ఖచ్చితంగా సాక్షి వేపించుకొని తీరాలని చెప్పేసి బెదిరించిన సంగతులు నేను చాలా చూశాను, నా కలర్ నేను చూశాను. మరి ఆ 200 దేనికోసం అంటే పేపర్ సర్క్యులేషన్ కోసం కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అనేటువంటి విషయం నీకు తెలియదా? వ్యవస్థలో లోపాలు ఉంటాయా? అసలు వాలంటీర్ వ్యవస్థ అని ఎందుకంటారు, దేనికంటారు, అసలు దేనికి ఆ వ్యవస్థ? ఒక వ్యవస్థ ఉంది అని అంటే నువ్వు పని చేయి, నువ్వు అంత మగాడివి అయితే నువ్వు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వ ఉద్యోగులకు కన్వర్ట్ చేయించు. ప్రభుత్వ ఉద్యోగులు నేను సంతోషం, అందరు సంతోషిస్తారు, వాళ్ళకు కూడా ఒక్కొక్కరు 10,000 20,000 శాలరీలు ఇప్పించు, మంచిదే. అసలు ప్రభుత్వ ఉద్యోగం కానిటువంటి ఒక వ్యక్తి, ఒక ప్రైవేటు వ్యక్తి, కలెక్టర్ కాదు ముఖ్యమంత్రి గారైనా సరే పర్మిషన్ లేకుండా ఇంట్లోకి రాకూడదు. ఒక వాలంటీర్ సక్కడ ఇంట్లోకి వచ్చేస్తున్నాడు, ఇంట్లోకి వచ్చేసి కూర్చుంటున్నాడు, వాడితో పాటు ఇంకొకరిని తీసుకొస్తున్నాడు, తీసుకొచ్చి మీ భార్య బిల్లు, మీ కక్కన బిల్లు, మీ చెల్లిని బిల్లు, ఆ ఇల్లు ముద్రలేయాలి. ప్రతిరోజు ఏదో ఒక కనీసం 2 రోజులకు ఒకసారి ఏదో కొంక పెట్టుకుని వస్తున్నటువంటి పరిస్థితులు అవుతున్నాయి ఇళ్లలోకి. మరి ఇప్పుడైతే అది కంట్రోల్ అయింది, అసలు ఫస్ట్లో అయితే అసలు దాష్టికం, అసలు ఇప్పుడైతే కంట్రోల్ అయింది, ఇప్పటికైతే కొంత కంట్రోల్ అయింది, దాష్టికం అసలు ఇప్పటికీ జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. వైసీపీకి సంబంధించినటువంటి సింపతైజర్ని నువ్వు వ్యవస్థ అంటావా? ఆ వ్యవస్థలో లోపాలు ఉంటాయా? దాన్ని వ్యవస్థకు నువ్వు కన్వర్ట్ చేసేసావా? నువ్వెవడు అసలు అసలు నీకు జర్నలిస్ట్ జర్నలిస్ట్ అని ఎవడని అనేది చే